సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనంతా బ్రాండ్ ఈ వీడియో ఫ్రెండ్స్ మనం ఈ రోజు యొక్క వీడియోలో మేజర్ ఫిఫ్టీ థౌసండ్లో ఉన్న ఐకో నైంటీ వర్సెస్ వన్ ప్లస్ ట్వంటీ ఫైవ్ మొబైల్స్ని కంపేర్ చేసి సో ఫైనలీ విన్నర్ ఎవరు అనేది ఈ రోజు యొక్క వీడియోలో మనం డీటెయిల్గా అయితే షేర్ చేసుకుందాం ఈ యొక్క మొబైల్స్ కోసం మనం పదివేలు కాదు ఇరవై వేలు కాదు ఏకంగా యాభై రూపాయలు అంటే యాభై వేలు అయితే తెలుసుకున్నాం మరి ఫిఫ్టీ థౌజండ్కి యొక్క రెండు మొబైల్స్లో ఏది మంచిది ఏది ఎందులో బాగా ఉంటుంది ఏ మొబైల్ ఎవరు తీసుకోవాలనేది ఈరోజు యొక్క వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అండ్ ఫ్రెండ్స్ దానికంటే మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్ మన యొక్క సెకండ్ ఛానల్ నాకు టార్గెట్ బ్యూస్ అయితే ఉందన్నమాట అందులో నేను కొత్త కొత్త రిమోట్ కంట్రోల్ కాస్ అయితే పెంచి వాటి యొక్క అన్బాక్సింగ్ రివ్యూస్ టెస్టింగ్ అయితే ఉంటాను డెఫినెట్లీ వీడియోస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి అండ్ ఆ యొక్క వీడియో లింకు అలాగే ఆ యొక్క ఛానల్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ నుంచి డైరెక్ట్గా విజిట్ చేసి ఆ యొక్క ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి ఇదే ఛానల్కి ఇచ్చే సపోర్ట్ ఆ యొక్క ఛానల్ కూడా సపోర్ట్ అయితే ఇవ్వండి అండ్ ఈ యొక్క వీడియోకి ఒక త్రీ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను సో ప్లీజ్ కంప్లీట్ అయితే చేయండి అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ చాలామంది చూసినారు కానీ సబ్స్క్రైబ్ అయితే వేసుకోవడం లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా ఏమాత్రం అలా అసలు చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా మనం దీని యొక్క డిజైన్ గురించి మాట్లాడుకోవాలి డిజైన్ చూసినట్టయితే ఏ దాని కాదానికి హైలైట్ అనే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ వన్ ప్లస్ టెన్టీ వచ్చేసి ఇంతకుముందు వచ్చిన వన్ ప్లస్ టెన్ సిరీస్కి ఈక్వల్గా డిజైన్ అయితే తీసుకొచ్చారు ఐక్యూ నైన్టీ ఏదైతే ఉందో ఐక్యూ నైన్ సిరీస్ మనకు ఐక్యూ నైన్ నైన్ ఏసీ తర్వాత నైన్ ప్రో ఏ రకమైన డిజైన్తో తీసుకొచ్చారో ఇది కూడా అదే రకమైన ఆల్మోస్ట్ సేమ్ డిజైన్తో రావడం అయితే జరిగింది అవే డిజైన్ బట్టి చూసినట్లయితే ఇక్కడ ఖచ్చితంగా ఐక్యూ నైన్టీ అనేది చాలా ఫెంటాస్టిక్ అయితే ఉంది వన్స్ వి కంపేర్ విత్ ది డిజైన్స్ సో డిజైన్స్ మాత్రం డెఫినెట్లీ మనకు ఐక్యూ వచ్చేసి విన్ కావడం అయితే జరుగుతుంది అండ్ ఇంకోటి మేజర్ అడ్వాంటేజ్ రెండు మొబైల్స్లో ఏమంటే దీని యొక్క ర్యామ్ ఇక్కడ మనకు వన్ ప్లస్ ట్వంటీలో అప్ టు సిక్స్టీన్ జీబీ వరకు ఫర్ ద ఫస్ట్ టైం వన్ ప్లస్ ట్వంటీ మొబైల్లో యూస్ చేయడం అయితే జరిగింది ఇక్కడ మనకు ఐక్యూ నైంటీ అప్ టువల్ జీబీ హ్యాండ్ మోడల్ అయితే ఇచ్చారనమాట కాకపోతే ర్యామ్ ఎక్కువ కావాలనిపిస్తే మాత్రం బెస్ట్ ఎక్స్పీరియన్స్ మాత్రం వన్ ప్లస్ ట్వంటీలో అయితే ఉంటుంది సో ర్యామ్ ఎంత ఎక్కువగా ఉంటే మనకు డబ్బులు కూడా అంతే ఎక్కువగా అయితే ఉంటాయి దానికంటే ఖచ్చితంగా ఏ పదివేలో మనం ఖచ్చితంగా ఎక్స్ట్రా పెడితే అరవై వేలు పెడితే తప్ప మీకు సిక్స్టీన్ జీబీ ర్యామ్ మొబైల్ వేరియంట్ అయితే దక్కదు వన్ ప్లస్ ట్వంటీలో అవేవారు మీకు ఒకవేళ సిక్స్టీన్ జీబీ ర్యామ్ కావాలన్నా సరే వన్ ప్లస్ ట్వంటీలో అయితే అవైలబిలిటీలో ఉంటుంది హోవర్ మీకు ఐకో నైన్టీలో సిక్స్టీన్ జీబీ ర్యామ్ వేరియంట్ అయితే లేదు మీరు అప్ టు ట్వెల్ జీబీ ర్యామ్ వరకు అయితే తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఒకసారి మనం దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం రెండు ఇట్లో మీకు ఎయిట్ జీబీ రే వన్ థర్టీ జీబీ స్టోరేజ్ సో ఫార్టీ నైన్ థౌసండ్ త్రిపుల్ రూపీస్ అయితే ఉంటుంది ఇప్పుడు మనకు స్టార్టింగ్ కాబట్టి రెండు మొబైల్స్కి అరౌండ్ ఫైవ్ థౌసండ్ డిస్కౌంట్ పోను నలభై ఐదు వేలకి ఇక రెండు మొబైల్స్ రావడం అయితే జరిగింది ఫ్యూచర్లో రెండు మొబైల్స్ మీకు యాభై వేల రూపాయలు అయితే ఉంటుంది సో రెండు మనకు ఇక్కడ టైఅప్ అయితే అయినాయి రెండు మనకు సేమ్ ప్రైసెస్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ మనం ప్రిస్క్రిప్షన్ జోలికి అయితే వెళ్ళాలి ముందుగా ఇక రెండు మొబైల్స్ మీకు ఫైవ్ జీ కాబట్టి ఎందులో ఎన్ని ఫైవ్ జీ బ్యాండ్స్ ఇంక్లూడ్ చేస్తారన్న పైన మాట్లాడుతున్నట్లయితే వన్ ప్లస్ ట్వంటీలో మీకు లిటరల్లీస్ సిక్స్టీన్ ఫైవ్ జీ బ్యాండ్ సపోర్ట్ అయితే ఇచ్చారు ఐక్యూ నైన్టీలో మీకు నైన్ ఫైవ్ జీ బ్యాండ్ సపోర్ట్ అయితే ఇచ్చారు ఆల్మోస్ట్ వన్ ప్లస్ దానికంటే డబల్ అయితే ఇచ్చారన్నమాట ఇక్కడ దీంట్లో తక్కువ విచారాన్ని బాధపడాల్సిన అవసరం లేదు దాంట్లో ఎక్కువ విచ్చారాన్ని మీరు సంతోషపడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మనకు ఫైవ్ జీ బ్యాండ్స్ మన ఇండియాలో ఆల్రెడీ రివీల్ చేశారు కాబట్టి ఆల్మోస్ట్ రెండు మొబైల్స్లో ఉన్న ఫైవ్ జీ బ్యాండ్సే మన కిండెల్లో అలాట్ చేశారు సో ఫ్యూచర్లో ఫైవ్ జీ పరంగా ఈ యొక్క మొబైల్తో ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఏమీ ఉండదు అనమాట ఎక్కువ ఫైవ్ జీ బ్యాండ్స్ వస్తే ఎక్కువ టాప్ స్పీడ్ వస్తుంది తక్కువ ఫైవ్ జీ బ్యాండ్స్ వస్తే తక్కువ స్పీడ్ వస్తుంది అయితే ఎవరు ఏ అయితే అంటే ఐ మీన్ డౌట్స్ అయితే ఏమీ పెట్టుకోవద్దండి అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి ఇక్కడ వన్ ప్లస్ టైంటీలో మీకు సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచ్ తర్వాత ఫుల్ హెచ్ఈ పర్స్ ఎల్టీపీఓ టూ ఎంఓల్ఏడి డిస్ప్లే ఇచ్చారు వన్ బిలియన్ కలర్స్ ఉంటుంది వన్ థర్టీ హౌస్ రిఫ్రెషర్ సపోర్ట్ హెచ్డీఆర్ టెన్ ప్లస్ సపోర్ట్ ఉంటుంది కార్నింగ్ గొరిల్లా క్లాస్ ఫైవ్ ప్రొడక్షన్ అండర్డ్ డిస్పె ఫింగ్ ప్రైన్ స్కానర్ అయితే ఉంటుంది ఐక్యూ నైన్టీలో సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిటీ ఇంచు ఫుల్ హెచ్ఎ పర్స్ ఈ ఫైవ్ ఎమ్ఎల్ఏడి డిస్ప్లే ఉంటుంది వన్ థర్టీ హౌస్ రిఫ్రెషు ఫిఫ్టీన్ హండ్రెడ్ నీట్ స్పీక్ బ్రైటర్స్ ఇన్ డిస్ప్లే ఫింగ్ అప్ స్కానర్ అయితే ఇచ్చారు ముందుగా డిస్ప్లే సైజెస్ గురించి కొట్టినట్టయితే ఐక్యూ నైంటీ ఏదైతే ఉందో దాని ఎందుకంటే స్లైట్లీ కొంచెం పెద్దగా అయితే ఉంటుంది మరి అంత పెద్దగా కూడా ఉండదు కొంచెం అనమాట ఒక కాస్త కొబ్బో అంటే ఐ మీన్ మీరు ఖచ్చితంగా రెండు మొబైల్స్ని దగ్గర పెట్టుకుంటే మాత్రమే ఈ యొక్క డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది ఇంకా మాక్సిమమ్ మనకు రెండు మోవర్స్ సేమ్ హైట్తోనే కనిపించడం అయితే జరుగుతుంది కాకపోతే ఈ యొక్క వన్ ప్లస్ ట్వంటీతో కనిపించేస్తే స్లైట్లీ కొంచెం పెద్ద డిస్ప్లేతో కనిపించే అవకాశం అయితే ఇక ఐక్యూ నైన్టీలో అయితే ఉంటుంది అండ్ రెండు వచ్చేసి వన్ ట్వంటీ సీర్స్ రిఫ్రిష్ రేట్ అయితే ఇచ్చారు రెండు మీకు స్మూత్నెస్ పరంగా గేమింగ్ ఎక్స్పీరియన్స్ పరంగా చాలా బాగా స్మూత్గా అయితే ఉంటాయి రెండు మీకు గొరిల్లా గ్లాస్ ఫైవ్ ప్రొడక్షన్స్ అయితే ఇచ్చారు రెండు మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్స్ అయితే ఇచ్చారు ఇచ్చారనమాట ఓవరాల్గా రెండు మొబైల్స్ చూసుకున్నట్లయితే డిస్ప్లే పరంగా చాలా ఫ్యాంటెస్టిక్గా ఉంటాయి డిస్ప్లే విషయంలో ఈ యొక్క మొబైల్తో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవు అండ్ ఇక్కడ ఎల్టీపీఓ డిస్ప్లే ఇచ్చారు ఇక్కడ మనకు ఈ ఫైవ్ డిస్ప్లే ఇచ్చారు కదా బ్రో రెండిట్లో ఇది బెటర్ అంటే రెండిట్లో దానికి తగ్గ ప్రైస్ని బట్టి రెండిట్లో చాలా దూరమైన డిస్పైస్ ఇందులో ఇది తక్కువ ఇది ఎక్కువ అని చెప్పుకోవడానికి ఏమీ అయితే అక్కడ ఏమీ అయితే లేదనమాట అండ్ నెక్స్ట్ మేజర్ థింగ్ దీంట్లో దీని యొక్క కెమెరా చాలా మంది కెమెరా కోసం ఏది బెటర్ అని ఇక్కడైతే అడుగుతున్నారు సో ఈ రోజు యొక్క వీడియోలో ఒక క్లారిటీ అయితే ఇస్తాను మీకు వన్ ప్లస్ టైంటీలో ఫిఫ్టీ మెప్సెల్ ట్రిపుల్ కెమెరా ఇచ్చారు సేమ్ మనకు ఐకో నైన్టీలో కూడా ఫిఫ్టీ మెగ్సెల్ ట్రిపుల్ కెమెరా ఇచ్చారు రెండింటిలో మీకు ఫ్రెండ్స్ సిక్స్టీన్ మగాపిక్సెల్ పంచోల్ కెమెరా అయితే ఇచ్చారు రెండు ఫ్రెండ్స్ అయి సెల్ఫీ కెమెరాస్ ఆఫ్ టు టెన్ పీ వరకు రికార్డింగ్ అయితే చేయచ్చు ఇక్కడ మనకు గ్యా బ్యాక్ సైడ్ కెమెరా మాత్రం కొంచెం మేజర్ డిఫరెన్స్ అయితే ఉంది కొంచెం కేర్ఫుల్గా అయితే గమనించండి మీరు అక్కడ బ్యాక్ సైడ్ ఫిఫ్టీ మెగాపిసెల్ మెయిన్ కెమెరా సిక్స్టీన్ అల్ట్రా అట్రావెడింగ్ లెన్స్ టూ మేపప్సల్ డెప్త్ అయితే ఇచ్చారు వన్ ప్లస్ ట్వంటీలో అండ్ ఈ యొక్క ఫిఫ్టీ సోనీ ఎంఎక్స్ సెవెన్ సిక్స్టీ సిక్స్ సెన్సర్ అయితే యూజ్ చేశారు అప్ టూ ఫోర్ కే టు థర్టీ ఫ్రెండ్స్ సెకండ్ వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు ఆప్టికల్ ఎమి స్టేబులేషన్ ఎలక్ట్రానిక్ ఎమిస్టాబులేషన్ సపోర్ట్ కూడా ఉంటుంది ఐక్యూ నైన్టీలో మీకు బ్యాస్ సైడ్ ఫిఫ్టీ మెగాపిసల్ మెయిన్ కెమెరా ఇది వచ్చేసి మనకు ఐసో సెల్ కి సంబంధించిన సామ్స్ ఐసో సెల్ జిఎన్ ఫైవ్ సెన్సర్ అయితే యూజ్ చేశారు థర్టీన్ అల్ట్రా అల్ట్రాపాడింగ్ లెన్స్ కోసం అండ్ ట్వెల్వ్ మగాపిపిక్సల్ టెలిఫోన్ లెన్స్ అయితే ఇచ్చారు దీంతో కూడా అప్ టూ కే వరకు వీడియోస్ అయితే రికార్డింగ్ చేయొచ్చు ఆప్టిక ఎమ్స్టాబులేషన్ సపోర్ట్ ఉంటుంది ఎలక్ట్రానిక్ కమిస్టబులేషన్ సపోర్ట్ కూడా స్పెసిఫిక్గా టువెల్ మెగాపిక్సాల్ టెలిఫోటో లెన్స్ ఇచ్చారు కాబట్టి అప్ టు ఎక్స్ వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేస్తుంది అనమాట వితౌట్ క్వాలిటీ లాస్తో అవేవారి ఇక్కడ మనకు వన్ ప్లస్ ట్వంటీలో కంప్లీట్గా టెలిఫోటో లెన్సే మిస్ అయితే చేయడం జరిగింది సో దాని ప్లేస్లోనే ఈ యొక్క యూత్లెస్ కెమెరా టూ మెగాపిక్సాల్ డెప్త్ అయితే ఇచ్చారనమాట ఒక పెద్ద నెగిటివ్ ఇష్యూ ఈ యొక్క వన్ ప్లస్ ట్వంటీకి ఓటు కంపేర్ విత్ ఐక్యూ క్యూ నైన్టీకి మరి కెమెరా కోసం కావాలనిపిస్తే మాత్రం డెఫినెట్లీ ఐక్యూ క్యూ నైన్టీ వచ్చేసి ముఖ్యంగా చాలా అంటే చాలా బెటర్గా ఉండడం అయితే అనమాట ఎందుకంటే అక్కడ మీకు కేవలం సిక్స్ మ్యాప్స్లో అల్ట్టువడానికి లెన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ థర్టీన్ మ్యాప్స్లో అయితే ఇచ్చారు దీనికి దీనికి టైప్ అయితే సరిపోతుంది ఇక త్రీ మెగాపిక్సల్స్ ఎక్కువ ఉండడం ద్వారా పెద్దగా వర్క్ అయితే ఏమీ ఉండదు కాకపోతే మెయిన్ టెలిఫోటో లెన్స్ అయితే మిస్ చేయడం జరిగింది వన్ ప్లస్ ట్వంటీలో మాత్రం ఇది చాలా పెద్ద ఇష్యూ అనమాట మరి ఇది మేజర్గా ఎవరికి ఉపయోగపడుతుంది బ్రో దీనిపైన కాంప్రమైజ్ అవ్వచ్చా లేదంటే ముఖ్యంగా ఎయిటింగ్ ఇలా చేసే వాళ్ళైతే ఖచ్చితంగా వన్ ప్లస్ ట్వంటీ అయితే తీసుకోదండి ఎయిటింగ్ కొంచెం ఎక్కువ యూస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఐక్యూ నైంటీని ఎక్కువ ప్రిఫర్ చేయడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే మీరు కొంచెం దూరంలో ఉన్న సబ్జెక్ట్ని ఏమైనా క్యాప్చర్ చేయాలనుకోండి అటువంటి సిచ్యువేషన్లో ఐక్యూ నైంటీ వచ్చేసి వన్ ప్లస్ ట్వంటీ కంటే బెటర్గా ఎక్స్పీరియన్స్ కావడం అయితే జరుగుతుంది సో డెఫినెట్లీ కెమెరా విషయంలో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఐక్యూ నైంటీ పెట్టుకోండి ఆ తర్వాత సెకండ్ ప్రియారిటీ కింద వన్ ప్లస్ ట్వంటీ పెట్టుకోవడం అయితే మంచిది అండ్ నెక్స్ట్ మనం దీని ఒక ప్రాసెస్ గురించి మాట్లాడుకోవాలి రెండింటిలోకి మీకు స్నాప్గన్ ఎయిట్ ప్లస్ జన్ వన్ ఫైవ్ జీ ప్రాసెస్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి మీకు ఫోర్ నైన్మీటర్ టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెస్ అయితే యూజ్ చేశారు ముఖ్యంగా మీరు పబ్జీ ఫ్రీ ఫైర్ అల్ఫాట్ ఎయిట్ జీటీఏసీ ఇలాంటి హార్డ్ కోర్ గ్రాఫికల్ గేమ్స్ ఆడినా సరే ఇక మొబైల్ అయితే ఇంకా చెక్కు చదవదు చాలా హై పర్ఫార్మెన్స్ యూజ్ చేసే మొబైల్స్ అనమాట అండ్ నెక్స్ట్ ఆటోబాల్స్ రెండు మొబైల్స్ మీకు అండ్రోడ్ టువెల్తోనే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ ఐకి వచ్చేసి ఫ్రంట్ హచ్ ఓఎస్ వస్తుంది ఇక్కడ మనకు వన్ ప్లస్ వచ్చేసి ఆక్సిజన్ ఓయస్ ట్వల్ పాయింట్ వన్తో అయితే వస్తుంది అండ్ త్వరలోనే ఆక్సిజన్ ఓయస్ థర్టీన్ కూడా వన్ ప్లస్ అయితే రాబోతుంది అండ్ రెండు మీకు జీబీ వచ్చేసి ఎటనో సెవెన్ థర్టీ జీబీ అయితే ఇచ్చారు ఇంకా పర్ఫరెన్స్ సెషన్లో రెండు మొబర్స్ ఇంకా తగ్గేదిలా అనే తట్టు అయితే ఉందన్నమాట రెండు మవర్స్ పర్ఫరెన్స్ సెషన్లో మాత్రం చాలా హైలైట్గా ఉంటాయి డెఫినెట్లీ యొక్క మొబైల్స్ అయితే మీరు బై చేయొచ్చు అండ్ నెక్స్ట్ మనం రామ్ రో విషయానికి వస్తే రెండిట్లో మీకు యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ టైప్ అయితే ఇచ్చారు ఎల్పీడ డిఆర్ ఫైఎస్ ర్యామ్ ఇచ్చారు రెండింటిలో మీకు ఎటువంటి హెచ్డి కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది కంప్లీట్గా మీరు డివెల్ నానో సిమ్ కార్డ్ స్లాట్స్ అయితే ఉంటాయి అండ్ నెక్స్ట్ అయితే ఫర్ ద ఫైనల్ దీనికి ఆ బ్యాటరీ విషయం కోసం మీకు వన్ ప్లస్లో వచ్చేసి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మిలియన్ పర్ బ్యాట్ విత్ వన్ ఫిఫ్టీ వర్స్ వచ్చింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది ఐక్యూలో ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మిలియాన్ పర్ బ్యాటే విత్ వన్ ట్వంటీ వర్స్ అయితే ఇచ్చారు ఇక్కడ థర్టీ వర్స్ ఎక్కువ ఇవ్వడం ద్వారా మనకు వన్ ప్లస్లో పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు అన్నమాట ఛార్జింగ్ టైంలో దానికి దీనికి ఒక రెండు మూడు నిమిషాలు మాత్రమే డిఫరెన్స్ అయితే ఉంటుంది మరి ఇక్కడ వన్ ట్వంటీ వర్స్ వన్ ఫిఫ్టీ వర్స్ ఇచ్చారు కదా బ్రో ఖచ్చితంగా డిఫరెన్స్ ఉండాలని అనుకోవచ్చు కాకపోతే దీంట్లో మనకు ఏదైతే లోపల ఉంటాయి కదా మనకు అవే పారామీటర్స్ అవన్నీ ఆల్మోస్ట్ సేమ్గానే ఉండడం అయితే జరుగుతుంది ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ కోసం అయితే చెప్తాను చూడండి ఇక్కడ ఐక్యూ నైంటీ వన్ ట్వంటీ వాట్స్ ఛార్జర్ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మిలిఎం బ్యాటరీ ఉంది కదా అరౌండ్ ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ లోనే ఎక్కిందని అనుకోండి ఇక్కడ వన్ ఫిఫ్టీ వర్స్ ఉన్న వన్ ప్లస్ ట్వంటీ మాత్రం మీకు అక్కడ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తీసుకుంటే ఇక్కడ మీకు ట్వంటీ టూ మినిట్స్ ట్వంటీ త్రీ మినిట్స్ అయితే తీసుకుంటుంది ఇంతే డిఫరెన్స్ రెండు ఆల్మోస్ట్ మనకు సేమ్ బ్యాటరీ బ్యాకప్ రావడం అయితే జరుగుతుంది సేమ్ ఫోర్చింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట చాలా మంది థర్టీ వాట్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇదే తీసుకోవడం అనే ఆలోచనలో కూడా ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళ కోసం అయితే చెప్తున్నా అండ్ రెండిట్లో మీకు టైప్స్ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది రెండిట్లో మీకు త్రీ పాయింట్ ఫైవ్ జాక్ అయితే స్కిప్ చేయడం జరిగింది అండ్ రెండు అలాగే మీకు రెండిట్లో డ్యూల్ అంటే ఐ మీన్ యొక్క డ్యూల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ అయితే ఇచ్చారు ఆడియో కోసమే సరే రెండు మొబైల్స్ మీకు చాలా అద్భుతంగా ఉండడం అయితే జరుగుతుంది మరి ఓవరాల్గా రెండు మొబైల్స్లో ఏది బెటర్ ప్రో అంటే ఖచ్చితంగా ఐక్యూ ఐటీ వచ్చేసి విన్ కావడం అయితే జరుగుతుంది ఎందుకంటే దీంట్లో మేజా ప్లస్ పాయింట్ టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చారనమాట ఇది ఒక మేజా ప్లస్ పాయింట్ ఓవరాల్ మొబైల్కి అండ్ ఇక్కడ వన్ ప్లస్ ఎంటు చూసినట్లయితే మేజా ప్లస్ పాయింట్ వచ్చేసి దీంట్లో అప్ టు సిక్స్టీన్ జీబీ ర్యామ్ వర్క్ అయితే తీసుకొచ్చారు హవేబర్ ర్యామ్ సిక్స్టీన్ జీబీ ఉన్న ర్యామ్ తీసుకోవడం అయితే చాలా ఎక్కువ అక్కడ మీరు సిక్స్ జీబీ ర్యామ్ తీసుకునే బదులుగా అక్కడ అరవై వేలు పెడితే మీకు వన్ ప్లస్ టెన్ ప్రోనే వస్తుంది నేనైతే ఆ రకంగా అయితే సజెస్ట్ చేస్తాను దీంట్లో హై హ్యాండ్ మోడల్ తీసుకోవాలని ఎవరైనా ఆలోచనలో ఉన్నట్టయితే డైరెక్ట్గా వన్ ప్లస్ టెంప్రోని తీసుకోండి ఈ మొబైల్ కోసం పెద్దగా ఎదురు చూడాల్సిన అవసరం అయితే లేదు వన్ ప్లస్ టెంప్రో మాత్రం దీనికంటే బెటర్ డిస్ప్లే బెటర్ కెమెరా ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఓటు కంపేర్ వన్ ప్లస్ ట్వంటీ సో ఓవరాల్గా చూసినట్లయితే ఇదే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మాత్రం ఐక్యూ నైన్టీ సెకండ్ ప్లేస్ ఆఫ్ వన్ ప్లస్ ట్వంటీ రావడం అయితే జరుగుతుంది లేదు మీకు స్టిల్లింగ్ ఏమైనా డౌట్స్ మిగిలిపోయినాయని అనుకున్నాను ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అక్కడి నుంచి మీకు రిప్లై అయితే ఇస్తాను ఎనీ హౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నౌ